బోడి సలహాల వల్ల జరిగింది. నీ తొక్కలో అనాలిసిస్ ఎవరిమ్మన్నారు? ఏ నాన్సీనో ఫ్యాన్సీనో చూసుకోకుండా ఈ వయసులో నీకు ఇదంతా అవసరమా? మాట్లాడుతుంటే వినవేంటి? పొట్టి పొట్టి నిక్కర్లు వేసుకుని లింగు లింగు మంది తిరిగితే మాలా యూత్ అయిపోతావా? సరే నాన్న, కూల్ డౌన్, కూర్చోరా, కూల్ దా, రారా. రే, జనరేషన్స్ మారిన రియాక్షన్స్ ఆర్ ద సేమ్. కనీసం ఆ అమ్మాయి నిన్ను తిట్లతో వదిలేసింది. నేను ఫస్ట్ ఒక అమ్మాయికి ఐ లవ్ యూ చెప్తే, చెప్పెట్టిన తర్వాత కాలేజీ మొత్తం పరిగెట్టాను. ఆ మరుసటి రోజు మైనా పేరు గ్యా సినిమాకి కలిసి వెళ్ళాం. రే, ఫస్ట్ టైం ఎప్పుడు అమ్మాయిలు అలాగే రియాక్షన్స్ ఇస్తారు? మనమే కూల్గా డీల్ చేయాలి. అదే ఎలా? నువ్వు అంశం సీరియస్గా లవ్ చేస్తున్నావు కదా, ఫిక్స్ అయిపో అంతే. మళ్ళీ ఎందుకు వేసుకొచ్చా? నన్ను ప్రేమిస్తున్న అమ్మాయి ఇచ్చింది, వేసుకున్నా. ఎక్స్ట్రాల్ చేయొద్దు. మనసులో ప్రేమను పెట్టుకుని లేదని ఎక్స్ట్రాల్ చేసేది నువ్వు. సాయంత్రం 5 గంటల వరకు నీకు టైం ఇస్తున్నాను. ఈ లోపల ఐ లవ్ యూ చెప్పలేదనుకో, 5 గంటలు కాలేజ్ వెనుకున్న గ్రౌండ్స్లో ఈ టీషర్ట్ని కాల్ చేస్తాను. ఏం చేసుకుంటావో చేసుకోపో. ఈ రోజు నుంచి మనం ఫ్రెండ్స్ కూడా కాదు. కమ్యూనికేషన్స్లో అప్పుడప్పుడు ఇబ్బందులు వస్తుంటాయి, అంత మాత్రాన కమ్యూనికేషన్స్ బ్రేక్ చేసుకోకూడదు. ప్రయత్నాలు చేస్తూనే ఉండాలి. మాటల్లోనో చేతుల్లోనో మనం కమ్యూనికేషన్ ఛానల్ ఓపెన్లో పెట్టాలి. దట్ ఈజ్ లైఫ్. ఏంటి, వస్తున్నావా లేదా? నేను రానని చెప్పాను కదా. అంశు, అంశు, సీరియస్గా చెప్తున్నాను, నిజంగా తగలబెట్టేస్తాను. ఎందుకు ఇంత సీన్ చేస్తున్నావు? ఇది నా లైఫ్కి సంబంధించిన విషయం. ఇది బ్లాక్మెయిల్. ఫైనల్గా అడుగుతున్నాను, వస్తున్నావా లేదా? నేను రావట్లేదు. సరే, ఇది ఒరిజినల్, నువ్వు నా కోసం కొన్నది. సిటీ సెంటర్, బంజరా హిల్స్, షాప్ నెంబర్ 32, కౌంటర్ నెంబర్ 2లో తీసుకున్నావు, రైట్? ఇంత సింపుల్ విషయాన్ని గర్ల్స్ ఎందుకు అంత కాంప్లికేట్ చేస్తారు?
నాకు ఐ లవ్ యూ చెప్పడానికి నీకెందుకంత కష్టం అవుతుంది? సింపుల్గా చెప్పేయచ్చు కదా. Oh, you mean to say the twist in the tale? Yeah, the twist. Indulo kuda undi. Yeven sir, edin accident ah? Sir, 3 gantlain sir meer park vachi. Amma gari gullo 11 gantlaku abhishekam undi. Mee kosam waiting sir. Vastuna. Sir, asle em ayindi? Em untundi Mr. Kishore? ఈ జనరేషన్కి ఎవ్రీథింగ్ ఈజ్ ఫాస్ట్. ఫాస్ట్గా లెవెల్ పడతారు, ఫాస్ట్గా ఎంగేజ్ అవుతారు, ఫాస్ట్గా విడిపోతారు. వీళ్ళ విషయంలో కూడా అది జరిగింది. అంటే ఇప్పుడు వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవడం లేదు, నేను ఆరంభించిన లవ్ స్టోరీ సక్సెస్ కాలేదు, కానీ నీకదుకు మాత్రం కొత్త లవ్ యాంగిల్ దొరికింది కదా. ఇంత గాఢంగా లెవెల్లో పడిన వారు ఎలా విడిపోగలరు? మంచి లవ్ స్టోరీ మ్యాటర్ కదా. అసలు ఏమైంది సార్? తెలిస్తే చెప్పేవాడిని కదా. ఆల్ ది బెస్ట్ విత్ యువర్ ఫిల్మ్. నేను శ్యామ్ మనుషుల దగ్గరికి వెళ్ళి అసలు ఏమైందో కనుక్కుందాం అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ ఉండుంటే ఎందుకు విడిపోవారనేది క్లారిటీగా తెలిసింది, కానీ వాళ్ళు ఎవరు ఇక్కడ లేరు, ఎక్కడెక్కడో సెటిల్ అయ్యారు. ఒక విధంగా నువ్వు అనుకునేది రైట్, అంశు శ్యామ్లని అప్రోచ్ అయ్యి డైరెక్ట్గా తెలుసుకోవడమే బెస్ట్. అఫ్కోర్స్ ఆ విషయం మీద వాళ్ళు మాట్లాడడానికి ఇష్టపడతానే. ఏయ్ ఏంటి అక్కడ, ఇది కాలేజ్ అనుకుంటున్నారా ఇంకేమన్నా అనుకుంటున్నారా? కాలేజ్కి చదువుకోవడానికి వచ్చారా, రొమాన్స్ చేయడానికి వచ్చారా? సారీ సార్. గో టు యువర్ క్లాసెస్. ఎనీవే వాళ్ళని అప్రోచ్. మరి వాళ్ళ అడ్రస్? శ్యామ్ ఇక్కడే ఉంటున్నాడు, ఐ థింక్ హీఈస్ వర్కింగ్ ఇన్ డిఎల్ సాఫ్ట్. కంగ్రాట్స్ శ్యామ్, మన యుఎస్ ప్రాజెక్ట్కి నేను టీమ్ లీడర్గా సెలెక్ట్ చేశారు. యుల్ బి లివింగ్ నెక్స్ట్ మంత్. ఓకే. చెప్నా. ఎరా ఏం చేస్తున్నావు? పబ్లో ఉన్నాను. మందు ఎక్కువ తాకే? నీకు తెలుసు కదా నేను ఎప్పుడైనా ఎక్కువ తాగానా. సర్లేరా, యుఎస్ వెళ్తే 6 నెలల వరకు రావు, వెళ్లే ముందు ఒకసారి వైజాగ్ వచ్చేళ్ళచ్చు కదా. వస్తాలే. సరే, అమ్మతో ఒకసారి మాట్లాడు. ఏనానా? మా జరిగింది ఏదో జరిగిపోయింది, ఇంకా దాని గురించి ఎక్కువగా ఆలోచించుకు. సరే, నువ్వు మాత్రం ఒకసారి వచ్చేళ్ళు. సరే. ఎక్కడున్నావు వినోద్? నేను వచ్చి 20 మినిట్స్ అయింది. స్టూపిడ్గా మాట్లాడుకో, ఇంకా ఎంతసేపు నేను వెయిట్ చేయాలి? నా వల్ల కాదు, టైం అంటే టైం మెయింటైన్ చేయాలి. హాయ్ డార్లింగ్. హాయ్. హాయ్. ప్లీజ్ రా. ఎంతసేపు నేను వంటగా వెయిట్ చేయాలి? నేను ఒక్కదాన్ని పిచ్చి పడుతుంది తెలుసా? 20 మినిట్స్. స్టూపిడ్గా మాట్లాడుకో. ఒకసారి నేను చెప్పేది విను. నువ్వు చెప్తే నేను వినేది? ప్లీజ్. నేను చెప్పింది నువ్వు. సీన్ క్రియేట్ చేస్తూ నువ్వు ఏంటి ఉరుముతున్నావు? లాగొట్టిస్తే గోడకు పల్లా అతుక్కుంటావు. ఏ మిస్టర్, ప్రశాంతంగా వచ్చి కూర్చుందాం అనుకుంటే ఓ నస. ఏ లేట్ గా వస్తే చచ్చిపోతావా? ఏంటి వీడు? హే మిస్టర్, స్టాప్ ఇట్. అది అడగడం నువ్వు లేవడం సిగ్గులేదా? నువ్వైనా దాని బానిసవేంట్రా? అసలు దాని చూడు, పగ పట్టినట్టు ఎలా తిడుతుందో. మిస్టర్ హోల్డ్ యువర్ టంగ్. యు హోల్డ్ హర్ టంగ్. హే 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 వీళ్ళకి అర్థం కాదు శ్యామ్, వీళ్ళకి అసలు లవ్ అర్థం కాదు. లవ్ అండ్ సెన్సిటివిటీ గురించి శ్యామ్, రిలాక్స్.
flags.